Don't miss 50% off on IVF processes in all 49 branches till 30th November. నమస్కారం ఉషా మ్యామ్. నమస్తే వెంకట్. మేడం చాలా రోజుల తర్వాత ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ వెంకట్. మేడం చాలా వరకు చూసుకున్నట్లయితే మన చుట్టుపక్కల ఫ్యామిలీలోనే కావచ్చు, ఎక్కడైనా సరే ఫ్యామిలీలో తరచు గొడవలు వస్తూనే ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కావచ్చు, వాళ్ళ గొడవలు ఎక్కడ వరకు దారితీస్తుందంటే డివోర్స్ వరకు. ఫ్యామిలీలు డిస్టర్బ్ అయిపోయి, పిల్లలు డిస్టర్బ్ అయిపోయి ఈ రేంజ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు ఈ గొడవలకి మెయిన్ రీజన్ ఏంటి? వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు ఎందుకు వస్తాయంటారండి? లవ్లీ క్వశ్చన్ వెంకట్. మనం చాలానే చూస్తున్నాం, ఏంటి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. నేనైతే పెట్టి పెట్టి ఇష్యూస్నే పెద్ద భూతద్దంలో చూసుకుంటూ ఉంటారు అని అంటాను. అక్కడ ఏమీ ఉండదు, అక్కడ ఐదర్ ఈగో ఆఫ్ అ వైఫ్ సమ్టైమ్స్, అది తీసుకొని రిసీవ్ చేసుకొని చేసుకొని ఉన్న హస్బెండ్ ఆ సిచ్యువేషన్లో ఓవర్గా రియాక్ట్ అయినప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి అని నేను అంటాను. సెకండ్లీ, మేబీ సౌండ్స్ ఫన్నీ బట్ ఇది ఏ జరుగుతుంది వెంకట్, నిజంగా మన వాళ్ళు, మన పెద్దవాళ్ళు, మన ఉన్న ఎక్స్పీరియన్స్లో కూడా చూస్తే స్ట్రెయిట్గా ఉండే లైన్, అంటే స్మూత్గా వెళ్తున్న లైఫ్ కూడా ఎప్పుడూ ఆనందంగా అనిపించదు మనకి. ఆ కర్వ్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ పీక్స్ దాకా వెళ్ళి ఫైట్ చేసుకొని ఒకళ్ళ గురించి ఒకళ్ళు మనం తెలుసుకున్నాము అనే విషయం ఎప్పుడైతే వైఫ్ రిసీవ్ చేసుకుంటుందో అప్పుడు ఓకే ఆ టైంలో నేను అలా రివర్ అవ్వకుండా ఉండింటే బాగుండేది అనేది ఎప్పుడైతే భర్త కూడా తెలుసుకుంటారో అప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చాలా అన్యోన్యత ఉంటుంది అని నేను అంటాను. సెకండ్లీ, ఈ ఏదైతే ఫైట్ ఉంది అనుకున్నారో ఫైట్లో యాంగర్నెస్ అనేది చూపించకుండా, మేబీ అంటే మొత్తం అంతా అవుట్ బస్ట్ అయిపోయినప్పుడు తన గురించి మనకు తెలిసింది, నా వైఫ్ గురించి నాకు తెలిసింది, నా హస్బెండ్ గురించి నాకు తెలిసింది అని ఆ కోపంలో జరిగిన విషయాలు అంతవరకే తీసుకొని, అంటే ఆ సిచ్యువేషన్ వరకే తీసుకొని అక్కడే వదిలేశారనుకోండి అసలు ఏ గొడవ ఉండదు అని నేను అంటాను. అండ్ ఇంకొక వండర్ఫుల్ క్వశ్చన్ యూ రేజ్డ్ ఇన్ దిస్ వ్యూలో, ఏంటి పిల్లోళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు అని. అండ్ నేను ఇదేమంటానంటే, ఈ గొడవలు అనేది ఒక పార్ట్ ఆఫ్, ఒక వర్టికల్ ఆఫ్ అ లైఫ్ అంటాను. అది ఉన్నప్పుడే ఏమవుతుంది అంటే మన హస్బెండ్ స్పీడ్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది, నా భార్య ఏంటి అనేది భర్తకు తెలుస్తుంది. మామ్ ఇంతవరకు ఎవరు ఇలా చెప్పలేదు, మామ్ మీరే చెప్తున్నారు అని అంటావేమో వెంకట్, బట్ దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ అ ఫ్యామిలీ యూనిట్. నేను అంటే ఏంటంటే, కోపం వచ్చినప్పుడు నిజంగానే మనం ఏం చేస్తాము, ఆవేశంగా ఎక్కడియో గుర్తు పెట్టేసుకొని ఇలా అంట మీ అమ్మగారు ఆ రోజు వచ్చేసారు, ఆ రోజు కూడా నేను అలా అన్నా అన్నీ ఆగి ఎందుకోసం ఉన్నానని భార్య పెద్ద లిస్ట్ చదివేస్తుంది. అట్ ద సేమ్ టైం అవును నువ్వు ఆ రోజు చేసినా మేమందరం మూసుకొనే ఉన్నాము అని చెప్పి ఆ టాంటింగ్ అనేది హస్బెండ్ కూడా ఆ టైంలో ఇస్తారు. అది ఇవ్వడం వల్ల ఏమవుతుంది, భర్తకి భార్య ఏదో జరిగినాయి మర్చిపోయినాయి అనేవి కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో ఉండేవన్నీ కూడా ఆ టైంలో ఆవేశంలో వ్యక్తపరిచేలాగా చేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ మనం ప్యూర్గా ఆవేశం గురించి, వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు దాన్ని కూడా ఒక ఆనందంగా తీసుకుంటే ఎప్పుడు లైఫ్లో లొల్లి ఉండదు. ఒకే లొల్లి ఉన్నా కూడా, అంటే గొడవ ఉన్నా కూడా నేను ఇంతవరకే చేసుకొని కామ్ అయిపోవాలి అని ఈ వీడియో చూసిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ నిజంగా రైట్ వేలో తీసుకోవాలన్న ఒక ఇంటెన్షన్తోనే చేస్తున్నాము, అదే చెప్తున్నాం వెంకట్. ఎందుకంటే ఆ కోపంలో ఉన్నప్పుడు ఎవరైనా కూడా మన సబ్కాన్షియస్ మైండ్, అసలు మన బాడీయే మన మాట వినదు. అండ్ సెకండ్లీ ఏమవుతుంది అంటే, నేను కొంచెం అవే ఫ్రమ్ లైక్ మన బాడీ పార్ట్స్లో ఎలా ఒక్కొక్క పార్ట్ లివింగ్ స్పాన్ నుంచి రెడ్యూస్ అవుతుంది అంటే, కోపంగా ఉండడం వల్ల ఏమవుతుంది, మన బ్రీతింగ్ వల్ల అవెంత మన హార్ట్ పంపింగ్ స్లో డౌన్ అయిపోతుంది. అంటే మధురం అయిన క్షణాలని మధురంగా చేసుకోవాల్సిన ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా మన బాడీని హామ్ చేసుకుంటున్నాం, హర్ట్ చేస్తున్నాం అనే చెప్పడానికే ఒక కారణం. సో అలా ఎవరో ఒకళ్ళు తగ్గండి అని నేను చెప్పట్లేదు, అర్థం చేసుకొని మాట్లాడితే ఫ్యూచర్లో కూడా ఎలాంటి గొడవలు ఉండకుండా ఒక స్టెప్ మనం వేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే నువ్వు ఇందాక మాట అన్నావు, పిల్లోళ్ళు చూస్తూ ఉంటారు, పిల్లోళ్ళు డిస్టర్బ్ అవుతూ ఉంటారండి. రైట్ రైట్లీ సెడ్. ఎందుకంటే మనం దాచుకొని చేయలేం కదా అంట. అందరు చాలా మంది ఏం చెప్తారంటే, గొడవ పడేటప్పుడు రూమ్లోకి వెళ్ళి గొడవపడండి అని చాలా మంది మేధావులు సలహా ఇస్తూ ఉంటారు. కానీ దట్స్ నాట్ ఫేర్, దట్స్ నాట్ రైట్ యాక్చువల్లీ. ఇప్పుడు మళ్ళీ ఒక పూర్వం మనం చూసుకుంటే మనందరికీ ఒకటే ఇల్లు ఉండేది, ఒకటే రూమ్ ఉండేది, ఒకటే గది ఉండేది, నో కిచెన్, నో బెడ్రూమ్, నథింగ్. రాను రాను వ్యవస్థ మారుతుండడం వల్ల ఏమైపోయిందంటే ఇండివిజువాలిటీ, ఇండిపెండెంట్కి ఇండిపెండెన్స్ కావాలి, నాకు ఫ్రీడమ్ కావాలి అని అటు మరీ చాదస్తంగా, నేను చాదస్తంగానే అంటాను వెంకట్, ఇప్పుడు జరుగుతున్న చాదస్తపు సెనారియో, ద సెనారియో, ద హోల్ సెనారియో ఐ మీన్ టు సే, అందరం ఫ్రీడమ్, ఎక్కువ ఫ్రీడమ్ కావాలని కోరుకుంటున్నాం. ఇటు వైఫే కావచ్చు,
ఇటు హస్బెండే కావచ్చు. కానీ నేను పూర్వం గురించి మాట్లాడాను, అప్పుడు గొడవలు అవ్వలేదా? అప్పుడు సంసారం యూనిట్లో ముందుకు వెళ్ళి మనం ఒక పేరెంట్స్ నుంచి ఫోర్త్ ఫాదర్స్ నుంచి మనం ఒక ఈ ఫ్యామిలీ యూనిట్ అంటే ఇది, ఒక ట్రస్ట్ అంటే ఇది, ఇలా ఇలా ఉండాలి అనే ఒక ఐడియా కోసమే ఐమ్ జస్ట్ కనెక్టింగ్ విత్ మై ప్రీవియస్ హిస్టరీ, మన ప్రీవియస్, మన అందరికీ తెలిసిన హిస్టరీ. అందరం ఒకటే గదిలో ఉండేవాళ్ళం, అన్నీ తెలిసే జరిగేవి. మన పేరెంట్స్ పెళ్ళిళ్ళ తర్వాత కూడా అందరూ ఒకటే గదిలో ఉండి వాళ్ళ ప్రొక్రియేషన్ స్టార్ట్ అయింది, కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళది కూడా ప్రొక్రియేషన్ స్టార్ట్ అయింది. సో వాట్ ఈస్ ద సీక్రసీ? లైక్ ఏది మనం పిల్లలకు చెప్పొద్దు అనుకుంటున్నాం? చెప్పడంలో తప్పు లేదు. ఎంతవరకు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎలా చెప్తే వాళ్ళు ఓహో మదర్ ఫాదర్ ఇలా ఈ విషయాల్లో ఫైట్ చేసుకుంటే, బికాస్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఈ యంగ్ జనరేషన్కి, ఆఫ్ స్ప్రింగ్స్కి రేపు ఫ్యూచర్లో నేను ఇలా ఉండకూడదు అనేదే చూపించే ఒక ఫైట్ ఉండాలి అని చెప్తున్నాను అంతే. అయితే దీనివల్ల ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి, కొంతమంది డైవర్స్ వరకు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే జరిగిన ఒక గొడవని ఎంతవరకు తీసుకొని దాన్ని మళ్ళీ దాని నుంచి ఓవర్కమ్ అయ్యి మళ్ళీ అంతే ప్రేమగా ఉండాలంటే ఏం చేయాలి? నేను ఇంకొక ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మనం స్టవ్ మీద పాలు పెట్టాం, పాలలో మన ఫైట్ వేడి అనుకుందాం. వేడి నువ్వు పెంచేటప్పటికి ఏమవుతుంది? పొంగుతుంది. ఓకే, పొంగే ముందు ఆ ఎక్కువ వేడి తగ్గడం వల్ల ఏమవుతుందంటే, నువ్వు పెరుగు వేయాలన్న పాలు కూడా నువ్వు ఇది గమనిస్తే పెరుగు అంత రుచిగా రాదు వెంకట్. సెకండ్లీ, మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్, మనం వేడి పెట్టే కొద్దీ ఆ వేడి తొందరగా తీసుకొని పాలు ఆ పొంగిపోతాయి, అన్ని పక్కల నుంచి పొంగిపోతాయి. కొన్ని టైంలో మనం పాలు వేడి పెట్టినప్పుడు అంటే వేడి చేసినప్పుడు ఆ సిమ్ దాంట్లోనే ఒక పక్క నుంచే పొంగుతుంది. ఇది చాలా మనందరం గమనించాల్సిన విషయం. ఇది దిస్ ఇస్ అ రియల్ అండ్ ప్రాక్టికల్ లైఫ్. నేను అదే అంటున్నాను లైఫ్లో కూడా, మనం తీసుకునే ఫైట్ అంతవరకు తీసుకోవాలి, అంతే తప్పించి ఆ రోజు అలా అయ్యారని మరి మళ్ళీ నెక్స్ట్ ఫైట్ ఉండకుండా ఉండదని చెప్పను వెంకట్. నెక్స్ట్ ఫైట్ తప్పకుండా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉంటుంది. ఆ ఫైట్ తీసుకెళ్ళినప్పుడు పూర్వం పురాతనంలో జరిగిన అన్ని తవ్వకాల్లో ఏవేవో వలికొచ్చినట్టుగా జరగకూడదు అంటున్నాను నేను. అదొక్కటి జరిగినప్పుడు ఏమవుతుంది అంటే మనం డివోర్స్ దాకా వెళ్ళము. ఏ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఈ మన కల్చర్ని తీసుకెళ్ళిన వాళ్ళు అవుతారు తప్పించి. ఎందుకంటే మనం వస్తులం కాదు కదా, కోపం వచ్చింది కదా అని నేను ఈ వస్తువు అంటే నా భార్యనో లేకపోతే వైఫ్నో డివోర్స్ తీసుకొని మారిపోవడానికి. యుర్ ఆల్ హ్యూమన్, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ లైఫ్, వీ హ్యావ్ టు మెయింటైన్ దిస్ గ్రేస్. చివరిగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఏ ఫైట్ అన్నా రానివ్వండి లైఫ్లో. నీ భర్త గురించి నీకు ఎంత అర్థమైంది, నీ భార్య గురించి నువ్వు ఎంత తెలుసుకుని నువ్వు పిల్లలకు తెలియజేయాలనుకుంటున్న ఆ ఫైట్లో, అర్థమయ్యే ఫైట్లో, ఐ మీన్ టు సే, అది అక్కడికే తీసుకోగలిగితే, అంటే క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా అక్కడికి క్లోజ్ చేసుకోగలిగితే, పిల్లలకే కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్కే కానివ్వండి, ఇంట్లో ఫ్యామిలీ అందరికీ కానివ్వండి, ఒక మనం కల్చర్ని తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాం. మేడం, చాలామంది వరకు మీ కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో వన్ అండ్ వన్ సెషన్ అని చెప్పి కొంతమంది ఆఫ్లైన్ ఆన్లైన్ సెషన్స్ అడుగుతున్నారు, ఇంకొంతమంది గ్రూప్ సెషన్స్ అడుగుతూ ఉన్నారు. స్కూల్స్లో కాలేజెస్లో మీ ప్రోగ్రామ్స్ కావాలి, కెరీర్ కౌన్సిలింగ్స్ కావాలి అని చెప్పి చాలామంది వరకు అడుగుతూ ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా, అయితే ఏ విధంగా అవ్వచ్చు, ఎలా ఉంటుందంటారండి? తప్పకుండా వెంకట్. ఈ కింద స్క్రోల్ అవుతున్న ఏదైతే నంబర్కి ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకుంటే వీఆర్ ఆల్వేస్ దేర్ టు రిజాల్వ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ వెంకట్. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దాని మీద కూడా వీడియో చేయడం జరుగుతుంది. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.